أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనం హిజ్రత్ సంఘటనలను గురించి తెలుసుకుంటున్నాం. మొదటగా హిజ్రత్ చేయడానికి ఉపక్రమించినటువంటి పరిస్థితులు మనందరికీ అంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు హిజ్రత్ చేయడానికి దౌత్య శకం 12వ సంవత్సరం జిల్హజ్ మాసంలో కొంతమంది యువకులు మదీనా నుండి మక్కాకు వచ్చి బైత్ అఖబా ప్రమాణం తీసుకున్నారు. ఏమిటి బైతే అఖబా? అసలు అఖబా అంటే ఏమిటి అని అంటే, హజ్ మాసంలో అయ్యామే తష్రీక్ అంటే 11, 12, 13 అయ్యామే తష్రీక్లో షాతానుకు రాళ్ళు కొట్టేటటువంటి ఈ ప్రదేశాన్నే అఖబా ప్రాంతం అని అంటారు. ఈ అఖబా ప్రాంతం మక్కా నగరంలో మీనా మైదానానికి ఉత్తరాన ఉంటుంది. రెండు కొండల మధ్య లోతట్టు ప్రాంతము. ఆ ప్రాంతంలో జమ్రాయ్ అఖబా గురించి మీరు వినే ఉంటారు. హజ్ యాత్రకు వెళ్ళిన వారు అక్కడ కంకర రాళ్లను కొడతారు. ఇక ఆ ప్రాంతానికి పూర్తిగా దక్షిణాన ఉండేదే మీనా ప్రాంతము. హజ్ యాత్రకు వెళ్ళినటువంటి హాజీలు ఈ 3 రోజులు మీనా ప్రాంతంలో విడిది చేస్తారు. ఇక చూడండి, ఈ అఖబా ప్రాంతంలో ఎప్పుడైతే ఆ 12 మంది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి ప్రమాణం తీసుకున్నారో, ఏమిటా ప్రమాణము అనంటే, అందులోని ముఖ్యమైనటువంటి విషయాలను సహీ బుఖారీ గ్రంథంలో వివరణలో ఉన్నాయి. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం 12వ దౌత్య శకం జిల్హజ్ మాసంలో 12 మదీనా వాసులు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద తీసుకున్న ప్రమాణంలో ముఖ్యమైనటువంటి విషయం, అల్లాహ్ను తప్ప వేరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకునరాదు. రెండవది, దొంగతనం జోలికి పోరాదు. 3వ విషయం, వ్యభిచారం జోలికి పోరాదు. అలాగే మీ సంతానాన్ని హతమార్చరాదు. అలాగే ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం కలిగి ఉండరాదు. సదాచార సంపన్నమైనటువంటి ఏ ఆజ్ఞ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినా దానిని తిరస్కరించకూడదు. ఇత్యాది విషయాలతో కూడిన ప్రమాణం వారు తీసుకున్నారు. ఈ ప్రమాణమే బైత్ అఖబాగా, ప్రథమ బైత్ అఖబాగా ప్రాచుర్యం పొందింది. ఇక ఆ బైత్ అఖబాలో వచ్చినటువంటి 12 మంది మదీనా వాసులలో 7 హజ్రస్ తెగకు చెందినటువంటి వారు, మిగతా వారు అవస్ తెగకు చెందినటువంటి వారు. వీరు తీసుకున్న ప్రమాణము ప్రకారము వారు మదీనాకు తిరిగి వెళ్ళి అక్కడ అనేక మందితో ధర్మ ప్రచార కార్యక్రమంలో ఇమిడిపోయారు. అందులో ముఖ్యమైనటువంటి వారు అనేక ఉల్లేఖనాల ద్వారా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలను, సమాచారాన్ని, బోధనలను తెలియజేసినటువంటి హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు తలా అన్హుమా వారు, అలాగే హజరత్ ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు తలా అన్హు వారు, వీరు అత్యంత ముఖ్యులు.